హిడెన్ కెమెరా ఉందా? హిడెన్ కెమెరా ఉందా? కెమెరా చూపించు, కెమెరా చూపించు తమ్ముడు, కెమెరా చూపించు, చూపించు సాయి, కెమెరా చూపించు, షో మీ ద కెమెరా సాయి. లైట్ బల్బ్ పట్టుకున్నది హిడెన్ కెమెరా అంటే ఎట్లా సాయి నువ్వు? బాస్ ఈ వెరీ సింపుల్, ఒక్క నిమిషం, కావాలని డైవర్ట్ చేస్తున్నాడు. ఐ వాంట్ ఆన్సర్ ద క్వశ్చన్. కావాలని అడిగాడు, నేను సమాధానం చెప్తాను. వాళ్ళలాగా పారిపోయే బ్యాచ్ కాదు, వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ నేను కాదు, వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ కాదు, వాళ్ళలాగా పారిపోయే బ్యాచ్లు కాదు, వాళ్ళలాగా దుష్ప్రచారం చేసి పారిపోం. సొంత బాబాయ్ని లేపేసి మా పైన ఆరోపణలు చేశారు. హిడెన్ కెమెరా ఇప్పుడు వాళ్ళకి కావాలని ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడుంది హిడెన్ కెమెరా? స్ట్రైట్ క్వశ్చన్. ఎవరో ఒకరు నాకు చూపించండి హిడెన్ కెమెరా, దెన్ ఐ విల్ టేక్ యాక్షన్. నో క్వశ్చన్స్ ఆన్ స్ట్రైట్. మరి లైట్ బల్బ్ పట్టుకుని హిడెన్ కెమెరా దాంట్లో ఉందండి, ఎట్లా స్వామి? అని దాన్ని కావాలని కొంతమంది మీడియా అవుట్లెట్లు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. నేను దాన్ని ఖండిస్తున్నా. వాస్తవాలు తెలుసుకోండి. ఐ విల్ స్టాండ్ ఫర్ ఇట్, ఐ విల్ టేక్ యాక్షన్. ఎందుకు తీసుకోనండి? ఏం అక్క చెల్లెలు చెప్తే నాకు బాధ ఉండదా? భలే చెప్తారు మీరు. అరే జగన్ లాగానే అక్క చెల్లి, అక్క ఇద్దరు చెల్లిని మెడబెట్టి నేను బయటికి వెంటలేదే, తల్లిని నేను బయటికి వెంటలేదే, మళ్ళా నాకు తెలియదా బాధ ఆవేదన? సో మీరు దయచేసి వాస్తవాలు తెలియకుండా ఆరోపణలు మటుకు నా పని చేయొద్దండి. ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్ ప్లీజ్. ఏదన్నా చాలా ఉన్నాయి కదన్నా, ఇప్పుడు మద్యం కేసు ఉంది, ఇసుక కేసు ఉంది, సినీ నటి కేసు ఉంది, భూ అక్రమాలు పెద్ద ఎత్తున వాళ్ళ బ్లూ మీడియా మిత్రుల విలేకరుల పేర్ల పైన కూడా మార్చుకునే ఉన్నాయి. అన్ని నేను బయట పెడతా, మొమాటలు ఏం లేవు. అన్ని తప్పుదారి పట్టించడానికి ఇది చేశారు. నేను నేషనల్ మీడియాతో కూడా అడిగా. ఇప్పుడు మీరు హిడెన్ కెమెరా అన్నారు, ఎక్కడొచ్చిందంటే లేదు అక్కడ ఎవరు ఇచ్చారు అంటే వైకాపా వాళ్ళు పంపించారు, దొరికిపోయింది, ఏదో అయిపోయింది, ఏదో అయిపోయిందని. ఎక్కడుందంటే ఎక్కడ ఎవరు తెలియదు, కెమెరా ఎక్కడుందో ఎవరు తెలియదు. వీడియోలు ఇప్పుడు 3000 వీడియోలు బయటకు వచ్చినాయి అంటున్నారు, 3000 2000 వీడియోలు బయటకు వచ్చినాయి. ఎక్కడుంది వీడియో అంటే ఎవరు చెప్పట్లా. ఒక వీడియో ఎవరి చేతులు ఉందా? లేదు. ఆ పిల్లల ఫోన్లన్నీ కాన్ఫిస్కేట్ చేసాం, ఆల్ ఫోన్స్ అవి కొంత, ఒక వీడియో లేదు. దీన్ని దానికి లేని దానికి ఎట సమాధానం చెప్తా నేను? ఇష్యూ జరిగింది కరెక్ట్, నలుగురు మధ్యలో ఏదో ఇష్యూ ఉంది. ఇట్ ఇస్ అ లవ్ స్టోరీ బిట్వీన్ 4 పీపుల్. దానికి వాట్ ఎవర్ యాక్షన్ ఇట్స్ బి టేకెన్ విల్ టేక్, అధికారికంగా విల్ టేక్, నో ప్రాబ్లం. కానీ కెమెరా లేదు, వీడియోలు లేవు, తీసుకొచ్చి నన్ను నడితే నాకు ఏం సమాధానం చెప్తా? స్ట్రైట్ క్వశ్చన్. దానిపైన ఎంక్వైరీ చేశాం, ఆల్రెడీ ఆ పిల్లల్ని అరెస్ట్ చేశాం, డీటైన్ చేశాం, వాళ్ళ ఫోన్లని కాన్ఫిస్కేట్ చేశాం, ఇంక ఎత్తుకుతున్నాం. సో రేపు వస్తే నేను ఐ టేక్ యాక్షన్. దట్ ఐ విల్ నాట్ లెట్ ఇట్ గో దట్ ఈజీ. నేను ఎందుకు వదిలిపెడతానండి? ఇప్పుడు IIIT న్యూస్ ఫీడ్లో ఇష్యూ జరుగుతుంది, నేను కమిటీ వేసి పంపించా అక్కడ ఆటోమేటిక్లీ. ఇద్దరు నేను పీకేశాను, వాళ్ళు ఎవరు? వైకాపాలు పెట్టిన మనుషులు, తెలుసా మీకు? అది మీ బ్లూ మీడియా వాళ్ళ మనుషులే, వాళ్ళు పెట్టారు. రేపు వాళ్ళందరూ నేను జైలుకి పంపిస్తాను, చూడండి. యు వెయిట్ అండ్ వాచ్. పిల్లల ఆరోగ్యంతో ఎవరైతే చెలగాటాడో వాళ్ళందరూ జైలుకి వెళ్తారు, యు వెయిట్ అండ్ వాచ్. నేను ఎందుకు వదిలి పెడతాను అని తీసుగా? నేను విద్యాశాఖ మంత్రిగా నాకు ఉండదా బాధ? వాళ్ళు నా బిడ్డలు కదా, నేను ఎందుకు వదిలి పెడతాను? గ్యారంటీగా రేపు పంపిస్తాను. నేను రాత్రి నాకు రిపోర్ట్ వచ్చింది, నేను రాత్రి 7 ఈ గొడవలో కూడా నేను IIIT ఇష్యూ నేను వదిలిపెట్టలా. నేను రాత్రి నాకు కమిటీ పంపించా, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు వెళ్ళారు, నాకు నివేదిక వచ్చింది, చాలా కఠినంగా యాక్షన్ తీసుకుంది. ఐ విల్ నాట్ లీవ్ ఇట్.